హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగా దిలీప్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే బ్లాగ్ డే టూ అండి ఊటీ ట్రిప్ది ఊటీ డే వన్ ట్రిప్ ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడకపోతే ఒకసారి ఐ కార్డ్స్లో అండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఫస్ట్లీ ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి కంటెంట్ ఇస్తాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి నేను పెట్టంగానే ఓకే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ల్యాట్స్ గెట్ ఇన్ ది వీడియో డే వన్ ఏంటంటే వరకే ఊటికి మధ్యాహ్నం అయిపోయిందండి ట్వెల్వ్ వన్ అయింది సో ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యి లంచ్ చేసేసి నైట్ డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళి అక్కడ లోకల్ స్ట్రీట్స్ ఉంటాయండి మనకి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేయచ్చు ఓవర్గా చలి చాలా ఉంటుందండి ఖచ్చితంగా మీరైతే స్వెటర్స్ మెయింటైన్ చేసుకోండి ఏముంది లేదు ఎండాకాలం కదా తీసుకెళ్ళకపోయినా ఏం పర్వాలేదు అనుకోవద్దు ఖచ్చితంగా మీరైతే స్వెటర్స్ తీసుకెళ్ళండి నెక్స్ట్ ఎర్లీ మార్నింగే డే టూలో మేము ఫ్రెష్ అప్ అయిపోయి రోజు గార్డెన్కి వెళ్ళామండి ఇదైతే చాలా బాగుంది రోజు గార్డెన్ మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్కి వెళ్ళాము మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ అప్పుడు మీకు కొంచెం ఎక్కువసేపు చూడడానికి ఛాన్స్ ఉంటుంది రోజెస్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ రోజెస్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ దాకా ఉన్నాయి ఎవ్రీ దానికి మీకు ఒక్కొక్క బోర్డు ఉంటుంది అనమాట టైప్ ఏంటి ఏంటి అనేది వీళ్ళైతే ఇక్కడ ఆవు పేడ పెట్టి మెయింటైన్ చేస్తున్నారు ఏ రోజైతే మనం కట్ చేయడానికి వీలుగా ఉండదు బట్ చూసారు అక్కడ ఇందాక మా హస్బెండ్ ఒకటి ప్రపోజ్ చేయడానికి పోస్ట్ పెట్టారు నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే తను కొంచెం అండి అలాంటిది తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి తెలియకుండా రోజు కట్ చేసి మరీ నాకు ప్రపోజ్ చేశారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒక మెమరీగా మిగిలిపోయింది ఓవరాల్ లుక్ కూడా చూపిస్తాను చూడండి చాలా వ్యాస్ట్ ఏరియా నడవడానికి కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇబ్బంది పడతారు రకరకాల కలర్స్ ఉన్నాయండి ఎల్లో వైట్ పింక్ రెడ్ కొన్ని కొన్ని పెద్ద పెద్ద బంచెస్ కూడా ఉన్నాయి మేము అయితే పెద్దగా ఎక్కువ లేదండి సీజన్ కాదు బట్ ఇంకొక వన్ మంత్ తర్వాత రోజు షో ఉంది అని చెప్పారు అక్కడ స్టాఫ్ అయితే చూస్తున్నారా ఓవరాల్ ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దదండి పెద్దవాళ్ళు అయితే కొంచెం నడవలేరు ఇక్కడ మనకి ఏ వెహికల్స్ కూడా లేవు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా సపోర్ట్ చేయడానికి కొంచెం పెద్దవాళ్ళు వస్తే ఇబ్బంది పడతారు నెక్స్ట్ అక్కడి నుంచి మేము బోట్ హౌస్కి వెళ్ళామన్నమాట బోట్ హౌస్ కొంచెం నైన్కు టెన్కు ఓపెన్ అవుతుందని చెప్పారు సో ఫస్ట్ మేమైతే రోజ్ గార్డెన్ కవర్ చేసి నెక్స్ట్ బోట్ హౌస్కి వెళ్ళాము అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయండి వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ మోస్ట్లీ టెన్ కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటాయి ఒకదానికొకటి దూరం రోజ్ గార్డెన్లో అయితే పెద్దగా లేదండి మనకి టికెట్ కాస్ట్ ఫార్టీ రూపీస్ ఎక్స్పెక్ట్ కరెక్ట్ గుర్తులేదు కానీ బోట్ హౌస్లో మాల్ తతంగం లేదండి ఎంట్రీ ఫీ ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఉంది పార్కింగ్కి ఒక హండ్రెడ్ రూపీస్ తర్వాత దీనికి మాత్రం ఒక ఎయిట్ హండ్రెడ్ అనమాట ఫోర్ హండ్రెడ్ ఏమో ప్రీ డిపాజిట్ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇస్తారు ఫోర్ హండ్రెడ్ మాత్రం ఫోర్ పర్సన్స్ కదా సో హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు థర్టీ మినిట్స్కి మనం ఎన్ ఎక్కేటప్పుడే ఒక టికెట్ ఇవ్వాలి వాళ్ళకి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం చూసుకున్న టైము వాళ్ళు పిలుస్తారు బట్ మనం కూడా కొంచెం కాషన్గా ఉండాలి వాళ్ళు పిలవట్లేదు కదా అని అట్లే ఉన్నామంటే గంట అయిపోయి వాళ్ళు ఖచ్చితంగా ఇంకో ఫోర్ హండ్రెడ్ కూడా ఛార్జ్ చేస్తారు ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే మోసపోతారు వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి పెడలింగ్ అంటే మనం సైకిల్ తొక్కుంటూ వెళ్ళినట్టు వెళ్ళాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి టీ ఫ్యాక్టరీకి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి మేము వెళ్ళింది అయితే బెంచ్ మార్క్ ఇది ఒక ఫేమస్ అనమాట ఊటీలో బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది చూస్తున్నారు ఎంత బాగుంది ఇవన్నీ కోకో బీన్స్ అండి ఆ పెద్ద కాయ ఉంది కదా అది చెట్టుకు పండుతుంది దాని నుంచి మనకి ఈ కోకో బీన్స్ వస్తే దీని నుంచే మనకి చాక్లెట్ తయారవుతుంది అనమాట ఫైన్ క్వాలిటీతో అన్ని మిషనరీస్ చేసిందండి స్టాఫ్ కూడా అంతా గ్లౌజెస్ వేసుకొని హైజీన్గానే మెయింటైన్ చేస్తున్నారు దీనికైతే ఎంట్రన్ ఎంట్రన్స్ కాస్ట్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ట్వంటీ రూపీస్ తీసుకున్న మనం వచ్చేటప్పుడు మళ్ళీ ఒక చాక్లెట్ బార్ ఇస్తారండి డైరీ మిల్క్ మనకి టెన్ రూపీస్ ఉంటుంది కదా అలాంటిది మనకు ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ ఇస్తారు మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కూడా చూస్తున్నారు ఆ కో కోకో బీన్స్ అన్నీ ఇలా గ్రైండ్ చేస్తున్నారు తర్వాత ఈ మిషన్లోకి బటర్ యాడ్ చేస్తున్నారు బటర్ యాడ్ చేసి షుగర్ కూడా యాడ్ చేస్తున్నారు ఈ రెండు మిక్స్ అయిన తర్వాత మనకి చాక్లెట్ ఫైన్గా బ్లెండ్ అయిపోతుంది ఫైన్గా బ్లెండ్ అయిపోయి మనకి చూడండి లిక్విడ్ కన్సిస్టెన్సీలు ఎంత బాగుందో దీన్ని తర్వాత మౌల్డ్స్లోకి యాడ్ చేస్తారు మౌల్డ్స్లోకి యాడ్ చేసి సర్టైన్ టెంపరేచర్లో పెట్టేసి వదిలేస్తారనమాట అప్పుడే ఫ్రీజ్ అయిపోతాయి చూస్తున్నారు చాక్లెట్ ఎలా బయటకు వస్తుందో ఈ చాక్లెట్ని మనకి మౌడ్స్లో యాడ్ చేసేసి స్టాఫ్ చూస్తున్నారు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజీన్గా మాస్క్ కానీ క్యాప్ కానీ హెయిర్ పడకుండా హ్యాండ్స్ కూడా పిచ్చి పిచ్చిగా లేకుండా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడే మీకు ఉంటాయండి స్టాల్స్ కూడా మీరు ఏమైనా కావాలి ఇంటికి తీసుకెళ్లాలంటే తక్కువ రేట్లో మనకి ఫ్యాక్టరీ నుంచి అవుట్లెట్లో వెళ్ళిపోతుంది డార్క్ చాక్లెట్ అయితేనేమో దీనిలో చాక్లెట్స్లో కూడా మనకి బయట మార్కెట్లో దొరికేది ఏంటంటే సెవెన్ సిక్స్టీ పర్సెంట్ షుగర్ కలుపుతారు మీకు ఇక్కడ పర్సనల్గా కావాలి అంటే డార్క్ చాక్లెట్ అని కూడా దొరుకుతుంది చాలామంది తెలుసు తెలియకపోవచ్చు చెప్తున్నాను తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారు కదా అని డార్క్ చాక్లెట్ అంటే మనకి డైట్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చండి అంటే నైంటీ పర్సెంట్ డార్క్ చాక్లెట్ అంటే నైంటీ పర్సెంట్ చాక్లెటే ఉంటుంది టెన్ పర్సెంట్ మాత్రమే షుగర్ కలుపుతారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకా తినలేమండి దాన్ని చాలా చేదుగా ఉంటుంది నైంటీ పర్సెంట్ చాక్లెట్ ఉంటేనే కొంచెం చేదుగా ఉంటుంది నెక్స్ట్ చూసేసుకొని టీ ఫ్యాక్టరీ కూడా పైన అనమాట చాక్లెట్ ఫ్యాక్టరీ పైన టీ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది అది వీడియో షూట్ చేయలేండి టీ ఆకులు మనకి ఎలా ఉంటాయి ఎలా క్లీన్ చేసి ఎండబెట్టి తర్వాత దాన్ని పౌడర్ చేసేసి టీ పౌడర్ తయారవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది టీ తోటలండి ఇక్కడ మీకు ఒక పిక్చర్ తీసుకోవడానికి కూడా ఉంటుంది ఛాన్స్ అక్కడ మాకైతే టూ హండ్రెడ్ చార్జ్ చేశారు అది చూసేసుకొని తర్వాత మేము వేరే చోటుకు వచ్చామండి ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం గోస్ అయితే గోస్ట్ హౌస్ విఆర్ గేమ్స్ ఉన్నాయి కదా విజువల్ చూ ఎలా ఉంది మా అల్లుడు చూస్తున్నాడు తనకు నచ్చింది మేమైతే వ్యాక్స్ మ్యూజియంకి వెళ్ళాం మా అల్లుడు అయితే గోస్ట్ హౌస్ కాను ఆ విఆర్ గేమ్ ఆడుకున్నాడు ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం అంటే మొత్తం మైనంతో చేస్తారనమాట చూస్తున్నారు సాయిబాబా ఇంకా కొంతమంది దయ్యాలు చూస్తున్నారు అక్కడ శివజ్యోతి కూడా వచ్చారండి మేడం తను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒక లాగా మిగిలిపోతుంది అంతే కదా మనకి తెలియని వాళ్ళు అది కాక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఈ వ్యాక్స్ మ్యూజియంలో తను కూడా వచ్చి వీడియో షూట్ చేసుకుంటున్నారు చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి మన్మోహన్ సింగ్ కానీ నాకు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు నిజంగా యాక్సెప్ట్ చేయాలి జీసస్ క్రైస్ట్ సాయిబాబా మదర్ తెరిస్సా అబ్దుల్ కలాం గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళని మైనంతో చేశారండి మన క్యాండిల్ మైనం ఉంటుంది కదా దాంతో అసలు రియలిస్టిక్గా ఉన్నాయండి ఫేస్ ఫీచర్స్ అయినా సరే చూడండి మహాత్మా గాంధీని తయారు చేశారు ఇది చూసుకొని పక్కనే చెప్పాను కదా గోస్ట్ హౌస్ ఈ వ్యాక్స్ మ్యూజియం ఇది వ్యాక్స్ మ్యూజియం నెక్స్ట్ ఇవి చూసుకొని పక్కన ఒక ట్రైబల్ ఉందంటే హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి కదా అలాంటి స్టాల్ పెట్టారు కాస్ట్లు అయితే హెవీగా ఉన్నాయి అందుకే అది మీకు షూట్ చేసి చేయలేదు బట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను ఈ బ్యాగ్స్ మ్యూజియంలోనే మీకు చాక్లెట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఇందాక టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ చెప్పాను కదా బెంచ్ మార్క్ అక్కడ కూడా ఉన్నాయన్నమాట చాక్లెట్స్ అక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ మీరు వ్యాక్స్ మ్యూజియం దగ్గర కూడా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడైనా మీరు చాక్లెట్స్ బై చేసుకోవచ్చు మ్యాష్ మెలోస్ చిన్న ఇంకా చాలా చాలా వెరైటీస్ కావాలి కదండి సో మ్యాష్ మెలోస్ అయినా డార్క్ చాక్లెట్స్ అయినా వైట్ చాక్లెట్ అంటే చాక్లెట్స్ చాక్లెట్ బామ్స్ అని రక్ రకరకాల అవే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో పెట్టి అమ్ముతున్నారు మీరు ఇక్కడ కావాలన్నా రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతున్నాయి ఇక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే మేము డే వన్లో మేము కవర్ చేసామని చెప్పాను కదా లోకల్ స్ట్రీట్ నైట్ పూట అక్కడైనా మీకు డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతూనే ఉన్నాయండి చాక్లెట్స్ ఎక్కడైనా మీకు పర్లేదు ఎక్కడో చోట తీసుకోండి మోస్ట్లీ మీరు ఇక్కడ ఫ్యాక్టరీస్లో తీసుకుంటేనే బెటర్ అండి బెంచ్ మార్క్ ఫ్యాక్టరీలో టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్గా ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం మనకి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి మేమైతే ఈ ఊటీ ట్రిప్లో ఈ ప్లేసెస్ కవర్ చేయగలిగామండి ఇవన్నీ మేము హాఫ్ డేలో కవర్ చేయగలిగాము మార్నింగ్ సిక్స్ సెవెన్కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం వన్కి టూ కల్లా అయిపోయింది తర్వాత రిటర్న్ బయలుదేరాము బట్ మీరు కనుక ప్లాన్ చేస్తే టైం ఉంటే రోజ్ గార్డెన్ బొటానికల్ గార్డెన్ డాల్ఫిన్ హౌస్ పాయింట్ అని ఉంటుంది అంటే వ్యూ పాయింట్ అనమాట అది టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ థ్రెడ్ గార్డెన్ ఇవన్నీ ఉంటాయి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్